హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాయి చంద్ర, ఆర్థోపెడిక్ సర్జన్, ఎముకలు మరియు కీళ్ళ డాక్టర్. సో ఈ వీడియోలో మనం మోకాలు నొప్పులు రావడానికి గల కారణాలు ఏంటి అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం. మోకాలు నొప్పులు రావడానికి చాలా కారణాలు ఉంటాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే వయస్సు పెరిగే కొద్ది మోకాళ్ళలో నొప్పులు రావడం, దాన్ని డీజెనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. సో అదొక్కటే కారణం కాదు, ఇంకా చాలా రకాల కారణాలు ఉంటాయి. సో మిగతా కారణాల్లో కనుక చూస్తే ఎప్పుడైనా కానీ చిన్నప్పుడు ఈ మోకాళ్ళల్లో నీరు చేరి మోకాలు వాచిపోయి జ్వరం వచ్చి మోకాలు మడచడానికి చాపడానికి రాక నడవడానికి ఇబ్బందిగా ఉండి మోకాలు సెప్టిక్ అవుతుంది కదా, ఇన్ఫెక్షన్ అంటారు, సెప్టిక్ అంటారు ఆర్థోపెడిక్స్లో, సెప్టిక్ ఆర్థరైటిస్. సో అట్లాంటి కారణాల వల్ల కూడా మోకాళ్ళల్లో నొప్పులనే వస్తాయి అన్నమాట. ఇంకోటి, ఇంతకుముందు ఎప్పుడైనా పడ్డా, యాక్సిడెంట్ అయినా, దెబ్బ తాకినా, సో ఏమవుతాయంటే అప్పుడు ఈ మోకాళ్ళలో లిగమెంట్లు కానీ బొక్కలు కానీ అవి సరిగ్గా అతుక్కోకపోతే అప్పుడు కూడా ఇట్లా మోకాళ్ళలో ఈ నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. లేకపోతే ఆ మొక్కలు, ఆ బోన్స్, ఎముకలు రాంగ్ పొజిషన్లో అతుక్కున్నా అలాంటప్పుడు కూడా ఈ మోకాళ్ళలో నొప్పులు అనేవి చూస్తూ ఉంటాయి. ఇంకోటి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, మూడోది. సో ఫస్ట్ది సెప్టిక్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకున్నాం, రెండోది పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు మూడోది ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. అంటే ఏంటంటే మోకాళ్ళలో ఏదైనా ఒక ఇన్ఫ్లమేషన్ ఉండడం అనమాట. అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవ్వచ్చు, గౌటీ ఆర్థరైటిస్ అవ్వచ్చు, అలా చాలా కారణాలు ఉంటాయి. యూజువల్గా కామన్గా చూసే ఇవి అనమాట. ఈ వీటిలో ఏమవుతుంది అంటే మోకాళ్ళల్లో ఇన్ఫ్లమేషన్ అంటే వాయడం అనమాట. సో ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ గౌటీ ఆర్థరైటిస్లో మోకాళ్ళల్లో గౌట్ అంటే ఏంటి, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ డిపాజిషన్ ఎక్కువ అయితే దాన్ని గౌట్ అంటారు. సో ఈ యూరిక్ యాసిడ్స్ క్రిస్టల్స్ డిపాజిట్ అయిపోయి మోకాళ్ళల్లో చేరుతాయి అనమాట. సో అప్పుడు కూడా ఈ మోకాలు అనేది అరగడం చూస్తాం, దాన్ని గౌటీ ఆర్థరైటిస్ అంటారు. సో ఇంకొకటి డీజెనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్, అంటే వయసు పెరిగే కొద్ది మనం చూసేది. సో ఇది కాకుండా రేర్గా, వెరీ రేర్గా మోకాళ్ళల్లో బోన్ క్యాన్సర్ ట్యూమర్స్ కూడా ఉంటాయి, అది రేర్. సో ఇవి కాకుండా కొన్ని మిస్లీనియస్ అదర్ కాజెస్ కూడా ఉంటాయి. సో యూజువల్గా మోకాళ్ళల్లో నొప్పులు అంటే చాలా రకాల కారణాలు ఉంటాయి, ఏదో ఒకటే కారణం కాదు ఫ్రెండ్స్. సో ఆ పేషెంట్ని కండిషన్ బట్టి, పేషెంట్ హిస్టరీ తీసుకొని, సో పడ్డారా, ఎప్పుడైనా దెబ్బ తాకిందా, చిన్నప్పటి నుంచి ప్రాబ్లం ఉందా, లేకపోతే ఇంతకుముందు మోకాళ్ళకి టీబీ కూడా రావచ్చు మోకాళ్ళలో. సో అది కూడా మనం అడగాలన్నమాట, ఎప్పుడైనా 5-6 నెలలకు మందులు ఏమైనా వాడారా. సో ఈ హిస్టరీ మొత్తం తీసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత పేషెంట్ని ఎగ్జామిన్ చేసి, ఫైండింగ్స్ చూసి, తర్వాత అవసరమైన బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, అవసరం అనుకుంటే ఎక్స్రే, ఎంఆర్ఐ ఇది కూడా చేసి ఆ మోకాలు నొప్పుల కారణం ఏంటి అని చూసి దాని ప్రకారం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.